గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు దివ్య వ్లాగ్స్. ఇవాళ నేను మీతో ఒక వ్లాగ్ ని షేర్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఇవాళ నేను గ్రాసరీ షాపింగ్ చేయాలి అండ్ నేను న్యూ స్పెక్స్ కూడా ఆర్డర్ చేశాను. ఇవన్నీ తీసుకోవడానికి వెళ్ళాలి. ఆల్మోస్ట్ 10:30 అయిపోయింది, అంటే ఆల్రెడీ లేట్ అయిపోయాను. సో ఎంతవరకు ఈ వర్క్స్ అన్ని కంప్లీట్ చేయగలను? గ్రాసరీ షాపింగ్ అంటే తెలిసిందే కదండి, చాలా టైం పట్టేస్తుంది, కనిపించదు కానీ. సో ఇవన్నీ ఎంతవరకు ఏ వర్క్స్ కంప్లీట్ చేయగలుగుతాను అనేదంతా కూడా ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. మళ్ళీ స్టోర్ దగ్గరికి వెళ్ళగానే కలుద్దాం. బాయ్. వచ్చేసాం ఫ్రెండ్స్ డిమార్ట్ దగ్గరికి. కానీ ఇప్పుడు చూసారు కదా, ఆల్రెడీ ఇప్పటికే ఫుల్ బైక్స్ అన్నీ కూడా పార్కింగ్ దగ్గర కూడా ఫుల్ అయిపోయి ఉంది. బట్ ఇక్కడ లోపల నాకు వీడియోగ్రఫీ అవి ఎలా లేవు, అందుకని చెప్పేసి నేను వీడియో రికార్డ్ చేయలేకపోయాను. గ్రాసరీతో పాటు వేరే కిచెన్ రిలేటెడ్ ఐటమ్స్ కూడా కొన్ని నేను తీసుకున్నాను, వాటిని నేను మీకు ఇవాళ ఈ వ్లాగ్లో షేర్ చేస్తాను. ఆ డిమార్ట్ గ్రాసరీ తీసుకుని ఇంటికి వచ్చేసేటప్పటికి లంచ్ టైం అయిపోయింది. మార్నింగ్ నేను వెళ్ళే ముందే ఇలా ప్రిపేర్ చేసేసుకొని వెళ్ళాను. అన్నం, ములక్కాయ, టమాటా కూర చేశాను ఇవాళ. ఇప్పుడు మళ్ళీ లంచ్ చేసి మళ్ళీ మోర్కి వెళ్ళాలి. రైస్ నేను డిమార్ట్లో తీసుకోను, నేను బయట మోర్లో తీసుకుంటాను. కాబట్టి రైస్ ఒక్కదానికోసం మళ్ళీ మోర్కి వెళ్ళాలి. అటు నుంచి అటు లెన్స్ కార్ట్కి వెళ్ళి నా స్పెక్స్ కూడా తీసుకుని రావాలి. మోర్కి లెన్స్ కార్ట్కి కూడా వెళ్ళొచ్చేసాను. మోర్లో లెన్స్ కార్ట్లో కూడా వీడియోగ్రఫీ ఎలా లేదన్నారు, కాబట్టి నేను మీకు అక్కడ నా స్పెక్స్ అవి కానీ అవేవి నేను చూపించలేకపోయాను. ఇప్పుడు నైట్ 8:00 అయిపోయింది టైము, అందుకని డిన్నర్ కోసమని ఇవాళ నేను దోశలు ప్రిపేర్ చేస్తున్నాను. సో ఈ దోశలు వేసి నేను మీకు నేను డిమార్ట్లో ఏం తీసుకున్నాను, కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ అనేవి అన్నీ కూడా చూపిస్తాను. ఎప్పుడైనా ఇలా లేట్ అయిపోయింది, ఇంకా కుదరదు ఇప్పుడు వంట చేయడం కొంచెం లేట్ అవుతుంది అనుకున్నప్పుడు ఏం చేస్తానంటే, ఇలా ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఎప్పుడూ ఉంటుంది ఇంట్లో, ఇలా దోశ కానీ ఇడ్లీ కానీ చేసి పక్కన ఆ పల్లీ చట్నీ చేసేస్తాను. ఇలా మ్యాక్సిమం బయట ఫుడ్ని, జంక్ ఫుడ్ ఏదైతే ఉంటుందో దాన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఇవన్నీ కూడా ఇవాళ డిమార్ట్లో తీసుకున్నటువంటి ఐటమ్స్. ఈ స్టాండ్ ఒకటి తీసుకున్నాను. డిమార్ట్లో స్టీల్ ఐటమ్స్ క్వాలిటీ వైజ్ చాలా బాగా అనిపిస్తున్నాయి నాకు. తర్వాత ఈ 2 కాఫీ కప్స్ కూడా తీసుకున్నాను. వీటిలో 79 రూపీస్తో ఒకటిను 89 రూపీస్, ఈ 2 రేంజెస్ ఉన్నాయి. ఈ 2 కప్స్ 89 రూపీస్ ఈచ్. ఈ కప్ నాకు బాగా నచ్చింది. దీని మీద బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అని చెప్పేసి కోట్ కూడా ఉంది. ఇది 2 సైడ్స్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది డిజైన్. తర్వాత ఈ పీలర్ తీసుకున్నాను. ఈ పీలర్కి 3 బ్లేడ్స్ వస్తాయి. నార్మల్గా మనకి పీలర్కి ఒక బ్లేడ్ ఉంటుంది కదా, అలా కాకుండా దీనికి పైన 3 బ్లేడ్స్ ఉంటాయి. అవి ఎలా యూజ్ చేయాలి అనేది దీని వెనకాల మెన్షన్ చేసింది. ఇది 89 రూపీస్ పడింది డిమార్ట్ ప్రైస్ నాకు. ఇది లెమన్ స్క్వీజర్. ఇది అల్యూమినియంది తీసుకున్నాను నేను. వీటిలో స్టీల్వి కూడా అవైలబుల్ ఉంటాయి. ఈ అల్యూమినియంది కూడా ఇది క్వాలిటీ చాలా బాగుంది. డిమార్ట్లో ఈ స్టీల్, అల్యూమినియం ఇటువంటి ఐటమ్స్ అన్నీ నాకు క్వాలిటీ వైజ్ చాలా బాగా అనిపిస్తున్నాయి. తర్వాత ఈ పొంగనాల్ ప్యాన్ కూడా తీసుకున్నాను. ఇది నాకు 149 రూపీస్ పడింది డిమార్ట్లో. ఇందులో ఇంకా చిన్న సైజెస్ కూడా ఉన్నాయి. 7 వేసుకునేది ఒకటి ఉంది. నాకు కొంచెం పెద్దది అయితేనే బెటర్ అనిపించి తీసుకున్నాను. ఇది నేను డిమార్ట్లో తీసుకోలేదు, బయట తీసుకున్నాను. ఇది నార్మల్గా మనకి అల్లం వెల్లుల్లి లాంటివి కొంచెమే క్వాంటిటీస్లో దంచుకోవాలి అంటే కనుక అప్పటికప్పుడు దంచుకోవడానికి, అది మిరియాలు కానీ ఇలాంటి చిన్న చిన్నవి దంచుకోవడానికి
ఇది తీసుకున్నాను. మిక్సీలో ఏంటంటే కొంచెమే క్వాంటిటీ అయినప్పుడు అది మెదగదు కదా సరిగ్గా మెత్తగా, అందుకని చెప్పేసి ఇది తీసుకున్నాను. తర్వాత ఇక్కడ హ్యాండీక్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్ లాగా ఎప్పుడూ ఒకటి జరుగుతూ ఉంటుంది. అక్కడ మనకి రకరకాల పాన్స్ కూడా దొరుకుతూ ఉంటాయి. ఇక్కడ నేను కలకత్తా పాన్ ఒకటి తీసుకున్నాను, అండ్ ఈ గోళీలా ఉన్నాయి కదా వీటిని అనార్దాన్ అంటారు, ఈ రెండింటిని తీసుకున్నాను. ఈ పాన్ లాంటివి ఎప్పుడు నా ఇంట్లో అయిపోయినాయి కావాలి అంటే కనుక ఆ ప్లేస్కి వెళ్తాము, అది వచ్చే దారిలోనే ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రా టైం కూడా వేస్ట్ అవ్వదు. ఇంకా డిన్నర్ అయిపోయిన తర్వాత ఇలా మొత్తం ఇవాళ కొన్న సామాన్ అంతా కూడా, ఏవైతే గ్రాసరీ ఐటమ్స్ ఇవన్నీ ఉన్నాయో వీటన్నిటిని కూడా ర్యాక్స్లో అరేంజ్ చేసుకోవడానికి అని చెప్పేసి తీసి విడిగా పెట్టుకుంటున్నాను. మీరు నేను ఈ గ్రాసరీని అంతా ఎలా ఆర్గనైజ్ చేస్తాను అనేది తెలుసుకోవాలంటే నేను ఆల్రెడీ దీనికి సంబంధించిన వీడియోని షేర్ చేస్తున్నాను, దాని లింక్ని నేను పైన ప్రొవైడ్ చేస్తాను, చూడండి. అంతే ఫ్రెండ్స్, ఇవాళ నా టైం అంతా కూడా ఇలా బిజీగా గడిచిపోయింది. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి.